धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः च ఫైవ్ క్వశ్చన్స్ లో రెండింటికి ఆన్సర్ రాదు. అరగంటలో పూజ మొదలు కాబోతుంది. ఈ లోపల లేట్ చేసుకుంటావా? సరే. ముందు బయటి పదా నడు
తీసుకెళ్ళు. ఏంటి ఇట్లండి? వీడు వరంగల్ వెళ్ళి పరీక్ష రాయాలి. రాస్తాడు, దానిలో సమస్య ఉంది? సమస్యనండి, అది 25th నే. అయితే అదే రోజున మీకు సన్మానం కదండి. ఓ, అదా సంగతి. అయితే సన్మానాన్ని ఇంకో రోజుకు మారుద్దాం. అదంత ఈజీగా అయ్యే పని ఏం కాదు. ఏ పెద్ద మనుషులతో వ్యవహారం, పెద్ద ఇన్విటేషన్స్ కూడా వేయించేశారు. మరి నేనన్న వాడికి తోడుగా వెళ్తామంటే నాకేమో మీ సన్మానం చూడాలంది. డోంట్ వరీ అత్తా, నువ్వు మామయ్యతో ఉండు, వీని నేను తీసుకెళ్ళి ఎగ్జామ్ రాంచి తీసుకొస్తా. ఐడియా బాగుంది. ఏమిటండి ఐడియా బాగుండేది? పెళ్లి కాని ఆడపిల్లవి మో పిల్లలతో ఒంటరికి ఇటు అటు తిరగకూడదు. మామయ్య చూడు, పోని వెళ్ళనివే. వద్దు, వెళ్తే తప్పేంటి? ఎలాగో రేపు మేము పెళ్లి చేసుకుంటున్నాం కదా. పెళ్ళే నిన్న నేను చేసుకున్నా. నువ్వు మానే, నేనే నేను చేసుకుంటాను. నేను తాళి కట్టను. అయితే నేనే కడతాను. ఆపండారా ఇద్దరు. పెళ్లి మాట తర్వాత నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళా? వీళ్ళు వీళ్ళేదు వీళ్ళేదు వీళ్ళేదు. ప్లీజ్ టికెట్ ప్లీజ్ టికెట్. నువ్వా? నేను కాదు, నేను ఇంట్లో ఉన్నాను. ఇది ఇంకెవరో అయినా అసలు మా అమ్మ నిన్న నాతో రావద్దంది కదా. ఆవిడ నీకమ్మ, నా కాదు. మీ అమ్మ చెప్తే నువ్వు వినాలి, నేను కాదు. కర్చీఫేవు అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నీ పక్క రాసుకుంటూ కూర్చుని కుదుపలకి మీద పడదామని. నీకు అసలు సిగ్గులేదు? అవును లేదు. దాడి చుట్టంత పొడవు పెరిగింది. ఎందుకు ప్రేమించడం కూడా తెలియదు. తెల్లగా ఉంటే సరే, కలర్ ఎక్కువ కత్ తక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం లేదు ఏం లేదు. ఏదో కొనుగా? నిజం చెప్పు. అసలు తప్ప అన్ని వినిపిస్తాయి. అయినా వినిపించే లాభం పులుక పలుక. ఇలాగే ఇలాగే.